హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ కోనసీమ ఇంకా ఉత్తర ఆంధ్ర వారి ప్రత్యేకమైన రెసిపీ వంకాయ ఎండు రొయ్యల కూర. మిగిలిన ప్రాంతాల వారి సంగతి ఏమో నాకు తెలియదు, కానీ గోదావరి వాళ్ళు ఉత్తరాంధ్ర సైడు ఏ కూర చేసినా సరే పిడికిడి ఎండు రొయ్యలో, ఎండు చేపలో, ఇంకేదైనా వేసి నాన్ వెజ్తో పర్ఫెక్ట్గా చేస్తారు. నాన్ వెజ్ అని చెప్పి ఏవేవో మసాలాలు వేయరండి. చాలా సింపుల్ రెసిపీ ఉంటుంది, ఎంతో ఎంతో టేస్టీగా ఉంటుంది. నేను తెలియని వారి కోసం చెప్తున్నాను, చాలా బాగుంటుంది. మీరు తప్పక ఈ వంకాయ ఎండు రొయ్యల కూర తయారు చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ కప్పు అంటే 80 గ్రాముల నుంచి 100 గ్రాముల దాకా ఎండు రొయ్యలు తీసుకోండి. దీని తల, తోకలు జస్ట్ అలా తుంచేస్తే వచ్చేస్తాయి. కాళ్ళ దగ్గర కూడా అలా నలిపేస్తే కాళ్ళు విరిగిపోతాయి. ఇలా శుభ్రం చేసుకున్న వాటిని పక్కన ఉంచండి. ఇప్పుడు నీళ్ళని మరిగించండి. నీళ్లు తెల్ల కాగాలి. మరుగుతున్నటువంటి నీళ్లలో ఒలుచుకున్నటువంటి ఎండు రొయ్యలు వేసి ఓ నిమిషం మరిగించండి చాలు, అంతకంటే అవసరం లేదు. ఇలా మరిగే నీళ్లలో వేసుకుంటేనే ఎండు రొయ్యలు ఎండబెట్టినప్పుడు పట్టి ఉండేటువంటి దుమ్ము, ధూళి, ఇసుక ఇవన్నీ వేడి నీళ్లలోకి వచ్చేస్తాయి. మామూలు నీళ్లతో కడిగితే అంత శుభ్రం అవ్వదు. చూడండి ఎంత మురికొచ్చిందో. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో క్లీన్ చేస్తారని ఇది నా తీరు. ఇప్పుడు కడాయిలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. వేడెక్కిన నూనెలో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి చెట్లనివ్వాలి. ఈ తాలింపు దినుసులు వేగాక 2 రెబ్బల కరివేపాకు రెబ్బలు వేసి వేపండి. ఆ తర్వాత 10 దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసి వేపండి. వెల్లుల్లి వేగిన తర్వాత 1 కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు, రుచికి సరిపడ ఉప్పు వేసి ఉల్లిపాయ తరుగు పింక్ కలర్లోకి మారేంత వరకు వేపండి. ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత 3 మీడియం సైజు టొమాటోల తరుగు వేసి టొమాటో పూర్తిగా గుజ్జుగా అయ్యేంతవరకు మగ్గించండి. టొమాటో గుజ్జుగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి కారాలు మాడకుండా వేపండి. వేగిన కారాల్లో 300 గ్రాముల వంకాయ చీలికలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి వంకాయల్ని మూత పెట్టి 10 నుంచి 12 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అప్పుడు 50 నుంచి 60% వరకు వంకాయ ముక్కలు మగ్గుతాయి. వంకాయ ముక్కలు 50 నుంచి 60% మగ్గిన తర్వాత మనం నీళ్లలో 1 నిమిషం పాటు ఉడికించుకున్నటువంటి ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, అవి వేసేసేయండి. ఆ తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలిపి ఇంకొక 1/2 కప్పు నీరు పోసి 10 నిమిషాల పాటు సన్నని సెగ మీద ఉడికించండి. వంకాయ పూర్తిగా ఉడికిపోతుంది, ఎండు రొయ్యకి ఉప్పు కారాలన్నీ చక్కగా పట్టుకుంటాయి. చూసారా, ఈ రెసిపీలో ఎక్కడా గరం మసాలాలు కానీ ఏవీ లేవు. చాలా కమ్మగా సింపుల్ కూరే, బట్ ఎంత టేస్టీగా ఉంటుందోనండి. వంకాయ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఉసిరికాయంత చింతపండు నుంచి తీసినటువంటి చింతరసం పల్చగా తీసుకున్నది 1/2 కప్పు దాకా చింతపులుసు పోసుకోండి. చింతపండు పులుసు పోసుకొని కలుపుకొని 2-3 నిమిషాల పాటు ఉడికిస్తే చింతపులుసులోని పచ్చివాసన అంతా పోతుంది, నూనె పైకి తేలుతుంది. నూనె పైకి తేలితేనే రుచండి. చూడండి ఎంత బాగుందో. యూజువల్లీ నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, వంకాయలకి గోంగూరలకి కాస్త నూనెలు ఉండాలండి, అప్పుడే రుచి. నచ్చకుంటే మీరు తగ్గించుకోవచ్చు. నేను మాత్రం వంకాయలు, గోంగూరలకు మాత్రం కాస్త నూనె ఎక్కువే వేసి చేస్తాను. దింపబోయే ముందు కాస్త కొత్తిమీర తరుగు చల్లి కలిపి దింపేసేయండి. ఇంకా ఒక్కసారి ఉప్పు కారాలు రుచి చూసి అవసరం మేరకు అడ్జస్ట్ చేసుకోండి. ఈ కూర చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది కదా, టేస్ట్ చాలా గొప్పగా ఉంటుంది. నేను చెప్పేది ఏముందండి, ఈ పాటికే గోదావరి వాళ్ళు, ఉత్తరాంధ్ర జనాలందరూ కింద కమెంట్స్లో ఎగ్జాక్ట్లీ మేము ఇలాగే చేస్తామండి అని కమెంట్స్ చేస్తారు. చూడండి ఏంటి, నచ్చిందా, ట్రై చేస్తారా మరి? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మైఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.